अल्लूर जिल्लालो रोड्डु प्रमादं जरिगिंदी एडुगुराळ्ळपल्ली दग्गर प्रैवेट बस ओकटि बोल्ता पडिंदी ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది అలాగే చాలా మందికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు అల్లూరు జిల్లాలో జరిగింది ఈ రోడ్డు ప్రమాదం ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది ఈ డీటెయల్స్ అన్ని కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఏడుగురాళ్ళపల్లి దగ్గర ప్రైవేట్ బస్సు బోల్తా పడింది ఇందులో ప్రాథమికంగా మనకి తెలుస్తున్న విషయం ముగ్గురు మృతి చెందినట్లుగా అలాగే పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు అల్లూరు జిల్లాలో ఏడుగురాళ్ళపల్లి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఒక ప్రైవేట్ బస్సు అది పూర్తిగా బోల్తా పడిపోవడంతో ఆ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఈ మధ్య కాలంలో మనం తరచూ రోడ్డు ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం బస్సు బోల్తా పడడం బస్సు లోయల్లో పడడం తరచూ చూస్తూనే ఉన్నాం అయితే ఈ రోజు జరిగిన ఈ బస్సు ప్రమాదానికి కారణం ఏంటి అనేది మా ప్రతినిధి సత్య డీటెయల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సత్య అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అలాగే ప్రమాద సమయంలో ఎంత మంది ఆ బస్సులో ఉన్నారు గాయపడ్డ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం బస్సులో అయితే దాదాపుగా బయలుదేరినప్పుడు రాత్రి 50 మంది వరకు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే డ్రైవర్ నిద్ర మత్తులోనే అక్కడ మలుపు తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా కొనుకు వేయడంతోనే బోల్తా కొట్టినట్టుగైతే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం నలుగురు వరకు కూడా మృత్యువాత పడ్డారు అందులో చిన్నపిల్లలు కూడా మృతుల్లో చిన్నారులు కూడా ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇంకా ఎంతమంది అంటే దాదాపుగా 40 మంది వరకు కూడా గాయపడ్డారు ఇందులో చాలా మంది వరకు కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు ప్రస్తుతం డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఈ బస్సు బోల్తా పడినట్టుగా అలాగే సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావడంతో అంటే ఏం జరుగుతుందో తీరని పరిస్థితి అంటే అక్కడే నిద్రపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరి 2-3 గంటల్లో వాళ్ళు రీచ్ అయిపోయే నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో అంటే పిల్లలు నిద్ర బస్సుల్లో ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు ఒళ్ళో కూడా పడుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కొంత స్థానికులు కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఆ ట్రావెల్ కు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఇంకెవరూ చేరుకోలేదు ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రి చేరుకుంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రి కొంతమంది తరలిస్తే మరి కొంతమందిని చిత్తూరు ఏరియా ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలించారు క్షతగాత్రులను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అయితే మాత్రం భద్రాచలం ఏరియా ఆసుపత్రి కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మాత్రం నలుగురు మాత్రమే మృతి చెందారు అందులో చిన్నారులు కూడా ఉన్నారు రైట్ థాంక్యూ సత్య